ఆడబిడ్డలు రోడ్డు మీద ఉన్నారు. కనికరం లేని ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వాళ్ళకు ఒకటి హామీ ఇస్తున్నా, వాళ్ళ న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత 80 రోజుల తర్వాత నేనే తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కిడారి సర్వేశ్వరరావు గారు కాని శ్రీవేణి సోమ గారిని కానీ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నాయకులను ఇద్దరిని పోగొట్టుకున్నాం. ఏది ఏమైనా వాళ్ళ యొక్క స్ఫూర్తి మన దగ్గరుంది. అబ్రహం ఉన్నాడు, శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, శ్రావణ్ ఉన్నాడు, వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. నేను అందుకని గెలుపు కూడా గెలవాలి, గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో, ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా. అందుకే అరకులో నేను చేసింది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టాం. మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి. అదే మారిగా అబ్రహం గారిని, శ్రావణ్ని ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ధ్యేయంగా అరకు గెలవాలి. గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి. అరకు గెలవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి, గెలిపిస్తామని. చాలా సంతోషం. మిగిలిన విషయాలన్నీ కూడా నేను ఎక్కడికక్కడ మాట్లాడతాను. ఈరోజు మీరు చూపించిన అభిమానం శాశ్వతంగా నేను బతుకున్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను రావడానికి లేట్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం హెలికాప్టర్కి వచ్చింది, వాళ్ళు చక్కర్లు కొట్టి కొట్టి మళ్ళా ఆయిల్ అయిపోతే వేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి నేను మళ్ళీ బండపేటకి వెళ్తున్నా. ఏదేమైనా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూశాను. చాలా ఆనందంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. మిమ్మల్ని చూస్తే గెలుపు మందే అని నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని ఉద్ధృతం చేయండి. ఇది ప్రారంభం మాత్రం. ఏ ఇద్దరు కలిసినా